हेलो हाय दिस इज जनार्दन अदे सो अदे इवाल्ट टॉपिक एंटे टिकेट्लु एला अम्मते मन की मंची लाभ वे अवकाश अने पॉइंट मीद मन माटाडुकोवाल्सिंदी टिकेट्लु साधारणंगा చాలా మందికి అవగాహన లేకపోవచ్చు అమ్మడము. ఎవరైనా బయ్యర్ వస్తే వాళ్ళకు అంచనాగా ఒక రేట్ చెప్పడం, తర్వాత బయ్యరు ఒక రేట్ ఫిక్స్ చేసి దాన్ని కొనుగోలు చేస్తున్నారు ఈ మధ్యకాలం ఎప్పటి నుంచో. అయితే చాలామందికి ఒక అవగాహన లేదు, చెట్లు మన చెట్లు ఎన్ని అడుగులు వస్తున్నాయి, అసలు మన చెట్లు లావులు ఎంత, ఎన్ని చెట్లు లావు ఉన్నాయి, ఎన్ని చెట్లు లావు లేవు అనేది ఎగ్జాక్ట్గా తెలియదు. అయితే మనకి ఎప్పుడు కూడా మన వస్తువులు ఏవైనా అమ్మినప్పుడు మన దగ్గర ఏదైతే వస్తువు ఉందో దాని గురించి పూర్తి వివరాలు మనకి తెలిసి దాని ప్రకారంగా మనం వెల నిర్ణయించి రేట్ నిర్ణయించి మనం అమ్మినప్పుడు కాస్త అటు ఇటుగా సేల్ అవుతుంది. అలాగే టేక్ చెట్లు కూడా మనం చెట్లు అన్నీ కూడా మెజర్మెంట్ చేసి దాన్ని మనం ఒక పుస్తకంలో రాసుకొని కరెక్ట్గా వివరాలు తెలుసుకొని రాసుకున్నట్లయితే ఆ వివరాలు చూపించి కూడా మనం బయ్యర్లకి అమ్మవచ్చు. అదే నేను ఇవాళ మీకు చెప్పబోతున్నాను. మన దగ్గర సపోజ్ 50 చెట్లు కానీ 100 టేక్ చెట్లు కానీ ఉన్నాయనుకోండి. ఆ టేక్ చెట్లు సుమారు కొన్ని లావులు ఉండొచ్చు, కొన్ని సన్నాలు ఉండొచ్చు. మనం అమ్మడం మొత్తం కలిపి అమ్మొచ్చు, లేదంటే మనకు నచ్చినవి అమ్మొచ్చు, నచ్చినవి అమ్ముకోవచ్చు, లేదంటే పూర్తిగా అమ్మేయచ్చు. ఎలా అయినా మన ఇష్టం, ఎందుకంటే మనం మన సరుకు మన ఇష్టం. అలాగా మన చెట్లు ప్రతి చెట్టు కూడా ఎంత లావులు ఉన్నాయి, ఎంత పొడులు ఉన్నాయి అనేది మనం ఒక పుస్తకంలో రాసుకొని అది బయ్యర్కి చూపించాలి. అయితే ముందుగా మనం చేయవలసింది ఏంటంటే ముందు మన చెట్లన్నీ కూడా ఎన్ని ఉన్నావి, అవి ఏ సైజులో ఉన్నావి అనేవి మనం ఒక పుస్తకంలో నోట్ చేసుకుందాం. అది ఎలాగంటే ఫస్ట్ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు మన తల హైట్లో టేప్ ఒక మెజర్మెంట్ టేప్, టైలర్ టేప్ ఉంటుంది కదా, టైలర్ టేప్, ఆ టేప్ తీసుకుని వెళ్ళి ఆ చెట్టు మొదల మనం నించొని మన తల హైట్లో టేప్ ఆ చెట్టు చుట్టు కొలత వేయాలి. వేసి అది ఎన్ని సెంటీమీటర్లు వచ్చింది లేదా ఇంచెస్ రూపంలో మనం ఒక పుస్తకంలో రాసుకోవాలి. అయితే మనం ఫస్ట్ పుస్తకంలో ట్రీ నెంబర్ అంటే చెట్టు నెంబరు ఒక సంఖ్య కాలం పెట్టుకోవాలి. తర్వాత చెట్టు గర్త్ అంటే చుట్టు కొలత అనే కాలం పెట్టుకోవాలి. ఆ తర్వాత చెట్టు తాలూకా హైట్ లెంత్ ఆఫ్ హైట్ చెట్టు యొక్క ఎత్తు అనేది మనము కాలం పెట్టుకోవాలి. అలాగా మనం ఫస్ట్ చెట్టు దగ్గర నించొని మన తల భాగం హైట్లో చుట్టుకొలత టేప్ చుట్టి ఆ తర్వాత ఎంత వచ్చింది అనేది పుస్తకంలో రాసుకోవాలి. చుట్టుకొలత ఎంత అనేది, అది అంగుళాలు అయితే అంగుళాలు, సెంటీమీటర్ అయితే సెంటీమీటర్. ఆ తర్వాత ఆ చెట్టు ఏదైతే మనం వేసామో మెజర్మెంట్ ఆ చెట్టు మీద పెయింట్తో ఒక చిన్న పెయింట్ డబ్బా తీసుకొని వెళ్ళండి. పెయింట్తో మీకు బ్రష్ కూడా ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతాయి కదా, పెయింట్ షాప్లో కూడా అడిగినా ఇస్తారు. ఆ పెయింట్తో ఏదైతే మన చెట్టు మెజర్మెంట్ చేసాం ఆ చెట్టు తాలూకు నెంబర్ మనం నోట్ చేయాలి. చెట్టు మీద 1 అయితే 1 ఒకటి, చెట్టు నెంబర్ 1. అలాగా ప్రతి చెట్టుకి కూడా మీరు నెంబరింగ్ వేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ చెట్టుకి వెళ్ళామనుకోండి 2, ఆ తర్వాత చెట్టుకి 3, అలాగా చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి చెట్టు కూడా మనం నెంబరింగ్ వేసి
ఆ నెంబరింగ్ వేసిన తర్వాత ఆ చుట్టుకొలతో కూడా పుస్తకం నోట్ చేసుకోవాలి. అలాగే చెట్టు ఎత్తు ఎలా కొలవచ్చు అనే మీకు డౌట్ రావచ్చు. అది అంటే దానికి మనము ఏ విధంగా చేయొచ్చు అంటే, చెట్టు యొక్క ఎత్తు అంచనా అని మనం రాసుకుంటాం అన్నమాట. అంచనాగా మనం వేయబడేది అన్నమాట. అంటే ఎలా వేస్తామంటే, ఫర్ సపోజ్ మనం 6 అడుగులు ఎత్తు ఉంటాం అనుకోండి, చెట్టు దగ్గర నించుంటాం. ఓకే, మనం నించున్న ప్లేస్ మన చెట్టు దగ్గర నించొని ఒక వ్యక్తి దూరం నుంచి మనల్ని ఆ చెట్టు దగ్గర నించున్నగా చూస్తే, అక్కడ నుంచి ఎన్ని టైమ్స్ మన ఎత్తులో చెట్టు ఉందనేది ఉదాహరణ వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం 6 అడుగులు అనుకోండి, చెట్టు దగ్గర నించున్నాం అంటే మనలాంటి ఇంకా 6 అడుగులకి ఎన్ని టైమ్స్ ఆ చెట్టు ఎత్తులో ఉంది, అంటే 2 టైమ్సా 3 టైమ్సా, అంటే 3 రెట్లు అనుకోండి, 3 6లు 18 అడుగులు ఎత్తు. పోనీ 2 సార్లు అంటే మనకి డబుల్ ఉందనుకోండి, 12 అడుగులు ఎత్తులో ఉన్నట్టు అనమాట. అలాగా అంచనాగా మనం వేసుకొని చెట్టుని ఆ పక్కన పుస్తకంలోనే ఆ నెంబరు రాసుకున్న చెట్టు దగ్గరే మనం రాసుకుంటాం అన్నమాట. అలాగా ప్రతి చెట్టు 1, 2, 3, 4 అనుకుంటూ మొత్తం ఎన్ని చెట్లు అయితే మనం మెజర్మెంట్ చేశామో ఆ చెట్లన్నీ కూడా నెంబరింగ్ వేయాలి. అప్పుడు మన చెట్లు నెంబరింగ్ వేసుకున్న తర్వాత అప్పుడు మన పుస్తకంలో ఉంటుంది కాబట్టి మనం పార్టీకి ఎవరికైనా సేల్ చేసినప్పుడు తను మన చెట్లు చూడటానికి వస్తారు. చూడటానికి వచ్చినప్పుడు వాళ్ళ చెట్లన్నీ కూడా వాళ్ళ అవగాహన మేరకు వాళ్ళు చూసుకొని, లావులైతే లావులు సన్నాలైతే సన్నాలని వాళ్ళు చూసుకొని మనకి ఒక రేటు చెప్పమంటారు. అప్పుడు మన చెట్లు తాలూకు హైట్లు మెజర్మెంట్ని బట్టి, అలాగే గర్త్ మెజర్మెంట్ చుట్టుకొలతను మెజర్మెంట్ బట్టి మనం ఒక రేటు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మనం ఇచ్చినప్పుడు మన చెట్లలో 8% లావులు, ఎక్కువ శాతం చుట్టుకొలతలు ఉన్నవి చెట్లు వచ్చాయి, 8% చుట్టుకొలతలు తక్కువ సైజులో ఉన్నవి వచ్చాయి అనే క్లారిటీ మనకు వచ్చినప్పుడు మనం పార్టీతో బేరం ఆడడానికి బాగుంటుంది. అంటే కొనుగోలుదారుడు ఎవరైనా సరే, లేదు సార్ మీ చెట్లు అన్నీ సన్నాలు, మరి మీ చెట్లలో విలువ ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేము అని అనొచ్చు. అంటే అప్పుడు మనం డిస్కస్ చేయడానికి మన దగ్గరే చెట్లు తాలూకా మెజర్మెంట్ లిస్టు ఉన్నప్పుడే మనం అతనితో డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం చెట్లు మెజర్మెంట్స్ అన్నీ కూడా మన దగ్గరే ఉంటే మనం బిజినెస్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అంటే చెట్లు అమ్మడం, మనం నీట్గా హ్యాండిల్ చేయొచ్చు. అలాగే మనకి కూడా అవగాహన ఉందని బయ్యరు కాస్త ఎక్కువ రేటు ఇచ్చి కొనే అవకాశాలు ఉంది. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్, దీన్ని మనం ఇంకొకలాగా భావించకూడదు. అయితే కొనేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఖర్చులు ఎంత అవుతుంది, దానికి సంబంధించిన కటింగ్ ఛార్జెస్, ఫారెస్ట్ ఫార్మాలిటీస్ కానీ, నెక్స్ట్ MRO సర్టిఫికెట్స్ తెచ్చుకోవడం కానీ, ఇవన్నీ కూడా పూర్తి బాధ్యత కొనుగోలుదారుడే పడాలి అని మనం ముందుగా హెచ్చరించి చెప్పాలి అమ్మేటప్పుడు సరుకు. ఎందుకంటే మనకి ఆ విషయమై పూర్తి వివరాలు మనకు తెలియదు కాబట్టి మనం తెలియని పని మనం వాటిలో ఎంటర్ అయ్యే కన్నా తెలిసిన వాళ్ళకి అప్పచెప్పడం మంచిది. సో బయ్యర్ ఎవరైనా సరే MRO సర్టిఫికెట్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ నుంచి పర్మిషన్ తెచ్చుకోవడం కానీ, అన్ని బాధ్యతలు వాళ్ళే చూసుకోవాలని మనం ముందుగా చెప్పాలి. ఆ తర్వాత ఈ చెట్లు అమ్మేటప్పుడు ఏదైనా సరే రాతపూర్వకంగా మీరు అగ్రిమెంట్ తీసుకోవడం వల్ల రేపు పొద్దున్న కొనుగోలుదారుడి దగ్గర నుంచి మనకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. సో మీరు ఎన్ని చెట్లు అమ్ముతున్నారు, ఆ చెట్లు తాలూకా విలువ, అలాగే ఆ చెట్లు ఎన్నాళ్ళలో మీరు కట్ చేసి మీ చెట్లు ఎప్పుడు ఎన్నాళ్ళలో వాళ్ళు రవాణా చేసుకోవచ్చు అనేది మీరు ఒక అగ్రిమెంట్ వాళ్ళతో రాసుకోవడం చాలా మంచి నిర్ణయం. సో ఈ విధంగా మీరు ఏ పనైనా సరే చెట్లు అమ్మేటప్పుడు, ఎప్పుడైనా టెక్ చెట్లు మీరు ఈ విధంగా
మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని ఉంచటం వల్ల ఏ బయ్యర్ వచ్చినప్పటికీ వాళ్ళు ఈ వివరాలు వాళ్ళు మామూలుగా చెట్లు అన్నీ చూసుకున్నా కూడా ఈ వివరాలు మీరు చూపించేసరికి వాళ్ళలో ఒక ఆలోచన వస్తుంది, వీళ్ళకి కాస్త నాలెడ్జ్ ఉన్నట్టుంది ఈ చెట్లపై, అందుకే వీళ్ళు నెంబరింగ్ వేసి మెజర్మెంట్ వేయించినట్టున్నారు అని ఒక అవగాహనకు వచ్చి వాళ్ళు రేట్ డిస్కస్ చేసినప్పుడు కూడా మనకి అతి తక్కువగా అడగడానికి ఆలోచన వాళ్ళకి వస్తుంది. సో దానివల్ల వాళ్ళు కొద్ది మంచి రేటే ఇచ్చి కొనే అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ నేను ఈరోజు చెప్పిన టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా సరే ఇలాంటి అవసరం కనుక వస్తే టేక్ చెట్లు అమ్మేది వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను నెక్స్ట్ పెట్టబోయే ఏ వీడియో అయినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో